ఆఖర్ కి చల్ల నీళ్ళతో స్నానాలు చేయాల్సి వస్తుంది మా ఆయన చల్ల నీళ్ళ స్నానం చేస్తున్నారు అని చెప్పింది మీరు అర్థం చేసుకోవాలి ఒక మనిషి ఎవరు పొద్దు నుంచి రాత్రి వరకు ఆయన ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ గాని విభజన అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజల గురించి ఆయన మాట్లాడేవారు బాల అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ నేషనల్ లెవెల్లో నంబర్ 1 గా ఉండాలని ఆయన జీవితమంతా మీ కోసం ధారపోశారు ఎప్పుడన్నా నేను కుటుంబం గురించి మాట్లాడాలంటే గట్టిగా నిలబడి నిలదీస్తే కూడా ఆయన ఒకటే అనేవారు నాకు ముందల ప్రజలు ముఖ్యం తరాతే కుటుంబం అట్లాంటి మనిషికి ఇవాల ఆయన తీసుకెళ్లి ఆయన నిర్మించిన ఆ బిల్డింగ్ లోనే కట్టిపడేశారు సో నేను ఒకటే కోరుతున్నాను ప్రజలందర్నీ మీరు మీ స్వేచ్ఛ కోసం మీ హక్కు కోసం పోరాడే మనిషిని ఇట్లా తీసుకెళ్లి ఏమీ లేని కేసులో ఇట్లా పెట్టటం మీరందరూ ఆలోచించి మీరందరూ బయటికొచ్చి మీ హక్కు కోసం మీరు పోరాడాలి ఆయనతో పాటు సహకరించాలి ఇప్పుడు నేను వచ్చి ఆయన చూసి నేను బయటికి వచ్చేటప్పుడు నా ఒక భాగం ఏదో అక్కడ వదిలేసి వచ్చినట్టు ఉంది ఇది చాలా టఫ్ టైం ఫ్యామిలీకి కానీ నేను ఒకటే చెప్నా ప్రజలకి మరియు టీడీపీ క్యాడర్ కి ఈ పార్టీ తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు గారు నిర్మించారు అది ఎటు ఎక్కడికి వెళ్ళదు ఈ కుటుంబం ఎప్పుడు క్యాడర్ కోసం ప్రజల కోసం పోరాడి నిలుస్తుంది అది మా కుటుంబం తరపు నుంచి నేను హామీ ఇస్తున్నాను అమ్మా ఇప్పుడే భారీగా నేను రావాలి కదండి అది నా లేదండి ఎప్పుడు నేను ఊహించలేదు అక్కడ కూడా ఆయన ప్రజల గురించేనండి ఎట్లా బయటకు వచ్చి ఎట్లా ఆయన ప్రజలు సేవ చేయాలని తప్ప ఆయన ఆరోగ్యం గురించి అడిగితే నేను బాగున్నాను మీరేం వరీ అవ్వద్దు అంటారండి అదొక భయం అండి నాకు ఇస్తున్నారు కానీ ఎక్కడో నాకు భయం ఆయన సెక్యూరిటీ గురించి అదిను ఆయనకి నంబర్ 1 సౌకర్యం ఇవ్వాలండి అదేమి నాకు అక్కడ కనిపించలేదు ఆఖరికి చల్ల నీళ్ళతో స్నానాలు చేయాల్సి వస్తుంది మిగతా వాళ్ళకి ఎప్పుడు నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు అది ఎప్పుడు ఆయన అట్లా ఆలోచించలేదు అదండి అయినాక అవన్నీ బాబు చూసుకుంటున్నాను అండ్ భువనేశ్వరి గారు ఈరోజు బయటకు వచ్చి ఏదో సింపతి కోసం మా ఆయన చల్లనీళ్ళు స్నానం చేస్తున్నారు అని చెప్పింది ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు ఎంతమంది మహిళల జీవితాలని నాశనం చేశారు ఎంతమంది మగవాళ్ళ జైలుకు పంపించారు ఎంతమంది పైకి పంపించి వాళ్ళ భార్యల పసుపు కుంకాలని తుడిచేశాడో నీ భర్త అందరికీ తెలిసిన విషయం అయినా కూడా ఈరోజు నీ భర్త మీరు కోరిన విధంగా జైల్లో మీకు ప్రైవసీ కావాలి అంటే మీకు స్నేహ బ్యారెక్లో వేరే ఎవ్వరూ లేకుండా అందరినీ పంపించి ఆయన ఒక్కరికే సెక్యూర్డ్గా ఇవ్వడం జరిగింది మీరు కోరుకున్న విధంగా ఇంటి నుంచి భోజనాలు పంపిస్తున్నారు మీరు కోరుకున్న విధంగానే ఇంటి నుంచి మందులు కూడా పంపిస్తున్నారు ఇక మీకు చల్లనీళ్ళు కాదు వేడినీళ్ళు కావాలంటే జైలు అధికారులు అడిగితే ఇస్తారు ఒకవేళ ఆ వాటర్ మీకు పడదు స్కిన్కి అనుకుంటే ఇంటి నుంచి కూడా మీరు వేడినీళ్ళు పంపించే అవకాశం ఉంది అంతేగాని సింపతి కోసం ఇలాంటి మాటలు మాట్లాడితే ఇంకా చులకనైపోతారని కూడా బాలకృష్ణ గారికి భువనేశ్వర్ గారికి చెల్లి చేసుకుంటున్నారు ఆయన మీకు ఒక చిన్న సవాల్ విసురుతున్నా హౌస్ మోషన్ నీతి మంత్రుడని మీరు మీ కొడుకు భావిస్తే ఆదాయానికి మించిన ఆస్తుల్లో సిబిఐ ఈడి ఐటీకి మేము విచారణకి సిద్ధంగా ఉన్నాం స్త్రీలకి పోమని ప్రకటించండి అప్పుడు ప్రజలు
మీరేంటో మీ ఆస్తులేంటో మీ ఆదాయానికి మించిన ఆస్తులేంటో ప్రజలందరూ తెలుసుకునే అవకాశం ఉంటుంది. అంతేగాని ఊరికే తొడలు కొట్టడం, మేము ఏదో పోరాటం చేస్తాం, మేము అధికారంలోకి వస్తే మిమ్మల్ని జైల్లో పెడతాం, మీరు అధికారంలోకి వచ్చినా మమ్మల్ని ఏం చేయలేదు ఎందుకంటే మేము తప్పు చేయలేదు అండ్ మీరు అధికారంలోకి రా వచ్చే పరిస్థితే లేదు. కనీసం ఎమ్మెల్యేలు కూడా గెలవరు ఎందుకంటే ఈరోజు రాష్ట్ర ప్రజల డబ్బు దోచుకొని ఈరోజు అడ్డంగా దొరికిపోయి ఇంకా సిగ్గు లేకుండా అధికారంలోకి వస్తాం. అంటే ప్రజల కోసం రాష్ట్రం కోసం ఎప్పుడు ఆలోచన లేదు. వాళ్ళ మీటింగ్లోనే చూస్తే చూస్తారు కదా, మేము అధికారంలో వస్తే ఉచ్చపోయిస్తాం, మేము అధికారంలో వస్తే బట్టలు ఇప్పి రోడ్ల మీద కొడతాం, మేము అధికారం వస్తే మిమ్మల్ని జైల్లో పెడతాం. అంటే మమ్మల్ని కొట్టడానికి మమ్మల్ని జైల్లో పెట్టడానికి వస్తున్నారా, ప్రజలకు మంచి చేయడానికి వస్తున్నారా? ఈరోజు 98% తాను ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తూ ఈ ప్రజల ఆశీస్సులు పొందారు. మీరు 600 హామీలు ఇచ్చి ఒకటి కూడా చేయకుండా మీ వెబ్సైట్లో నుంచి మీ మేనిఫెస్టో తీసేసి ఈరోజు ప్రపంచ పటంలో ఉన్నదంట ఆంధ్రప్రదేశ్. బాలకృష్ణ గారు చెప్తున్నారు, అసలు సినిమాలో లాగా రైటర్ డైలాగులు ఇస్తే చెప్పినట్టు అనుకున్నాడు చంద్రబాబు నాయుడు ఇచ్చిన డైలాగులు కక్కేసిపోయాడు. సినిమాలో అయితే క్లాప్స్ కొడతారు కానీ నిజ జీవితంలో ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడితే పిచ్చోడు అంటారు. ఖచ్చితంగా అండి. అవునండి, ఈరోజు ఒక ఆయన ఏమి ప్రత్యేక హోదా కోసమో లేదా ప్రజల కోసమో పోరాడి ఈరోజు జైలుకి పోలేదు. బాలకృష్ణ గారి ప్రెస్ మీట్ చూస్తుంటే చాలామంది నవ్వుకుంటున్నారు. తన తండ్రిని చెప్పులేసి మైక్ లాక్కొని ఏడిపించి ఆయన చావుకి కారణమైనప్పుడు, ఆయన పార్టీ లాక్కున్నప్పుడు పోరాటం చేయని పెద్ద మనిషి ఈరోజు ఈ రాష్ట్ర ప్రజల డబ్బులు దోచుకొని సాక్ష్యాధారాలతో దొరికి దొంగలాగా ఈరోజు అన్ని సాక్ష్యాలతో జైలుకి వెళ్తే అలాంటి భావకళ్ళల్లో ఆనందం చూడటానికి ఆయన పెట్టిన ప్రెస్ మీట్ చూసి అందరు నవ్వుకుంటున్నారు. నేను తెలుగు జాతి కోసం పోరాడతాను, తెలుగు ప్రజల కోసం పోరాడతాను, తెలుగు ప్రజలు మీరు నా కోసం పోరాడండి అంటుంటే అందరు నవ్వుకుంటున్నారు. ఎందుకంటే ఆయన ఇంట్లో కాల్పులు జరిగినప్పుడు ఆయన కోర్టుకి అఫిడవిట్లో సెల్ఫ్గా సర్టిఫై చేసి ఇచ్చాడు, నేను మానసిక రోగిని, నేను ఈ దేశంలో 4 పెద్ద హాస్పిటల్లో నా మానసిక రోగానికి ట్రీట్మెంట్ తీసుకుంటున్నానని సెల్ఫ్ సర్టిఫైడ్ సైకో అని చెప్పి ఆయన డిక్లేర్ చేసుకొని ఈరోజు ఆయన వచ్చి ఆ చైర్లో కూర్చొని మాట్లాడుతుంటే ఇన్ని రోజులు వెన్నుపోటుదారుడు కూర్చున్నాడు, ఇప్పుడు పిచ్చోడు కూర్చున్నాడు, మా పరిస్థితి ఏంటా అని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రజలందరూ కూడా ఈరోజు నవ్వుకుంటున్నారు. ఏంట్రా వీడు అనేసి, ఎందుకంటే ఎమ్మెల్యేగా 2 గెలిచిన బాలకృష్ణ గారు ఈ 9 కాలంలో ఏ రోజైనా కూడా అసెంబ్లీలో కానీ బయట కానీ ప్రజా సమస్యల మీద పోరాటం చేశాడా? ప్రజా సమస్యలు పక్కన పెడితే తనని గెలిపించిన హిందూపురం ప్రజల కోసమైనా ఏ ఒక్క సమస్య మీదైనా అసెంబ్లీలో నిలదీశాడా? సో ఈయన పోరాటాలు ఏంటో అందరికీ అర్థమైంది. ప్రజలకి కనిపించడు, అసెంబ్లీకి రాడు షూటింగ్లు చేసుకోవటం తప్ప. అలాంటి ఆయనకు పోరాటాలు చేసే ఓపిక ఎక్కడి నుంచి వస్తుంది? ఎప్పుడు పోరాటం చేస్తాడు ఆయన? ఎవరి మీద పోరాటం చేస్తాడు ఈయన? తప్పు చేసిన బావ మీద పోరాటం చేయాలి, అది వదిలేసి తప్పు చేసి సాక్ష్యాధారాలతో దొరికిన చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసిన న్యాయవాది మీదనా, న్యాయస్థానం మీదనా, లేదా తప్పు చేసి సాక్ష్యాలతో దొరికిన చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసిన పోలీసు వ్యవస్థ మీదనా, లేదా ఈడీ నోటీసులు ఐటీ నోటీసులు ఇచ్చిన కేంద్రం మీదనా, ఎవరి మీద పోరాటం చేస్తారు? ఈరోజు తెలుగు ప్రజలకి చాలా చక్కటి క్లారిటీ ఉంది. ఈ రాష్ట్రం విడగొట్టింది చంద్రబాబు నాయుడు, విడగొట్టిన తర్వాత ఆ నింద అందరి మీద వేసేసి ఇది విడిపోయిన రాష్ట్రం కాబట్టి నన్ను గెలిపేయండి, నేనేదో చేస్తానంటే అనుభవం ఉన్న వ్యక్తిని గెలిపిస్తే ఈ రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేసి ఈ రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కానీ, ఫైబర్ గ్రిడ్ కానీ, అలాగే అమరావతి భూములు కానీ, రాజధాని పేరుతో ఏ విధంగా ఇన్నర్ రింగ్ రోడ్డు మార్పులు కానీ, ఇలా అనేక పోలవరం కానీ, అలాగే పట్టుసీమ కానీ అన్నిట్లో కూడా స్కాములు చేసి ఎలా దోచుకున్నాడో అందరూ కూడా వింటూ వచ్చారు. ఈరోజు సాక్ష్యాధారాలతో ఆయన జైలుకి వెళ్ళటం కూడా చూశారు. కాబట్టి తెలుగు ప్రజలు ఎవ్వరూ కూడా బాధపడే పరిస్థితి లేదు. సొంతింటి కళ నిజం చేసుకోవాలనుకునే వాళ్ళకి సువర్ణ అవకాశం. ECIL క్రాస్ రోడ్ పక్కనే. రిజిస్ట్రేషన్ కోసం కాల్ చేయండి శుభప్రదం ప్రాజెక్ట్.